శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అపారమైన సంపద ఉందని, ఈ దేవాలయంలోని గదులలో బంగారు నాణేలు వజ్ర వైడూర్యాలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 5 తలుపులను తెరిచారు, కానీ చివరిదానికి నాగబంధనం ఉండటం వల్ల దాన్ని తెరవలేకపోయారు. దీంతో అది మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది. ఇదిలా ఉండగా, శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణంగా ఏదైనా ఆలయాల్లో 1-2 రోజులు లేదా 3 రోజుల వరకు ఉత్సవాలను, ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. కానీ ఈ పద్మనాభస్వామి ఆలయంలో మాత్రం మురజపం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మలయాళంలో ముర అంటే 8 రోజులు. మురజపం సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో 7 రోజుల పాటు సామవేద మంత్రాలు, సహస్రనామాలను పఠిస్తారు. ఈ సందర్భంగా మురజపం కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మురజపం అనేది ప్రాచీన ట్రావెన్కోర్ రాజ్యంలో శ్రీ పద్మనాభ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే గొప్ప యాగం. ఈ యాగాన్ని మహారాజా మార్తాండవర్మ ప్రారంభించారు. తన రాజ్యంలో పాలన కొనసాగుతున్నప్పుడు, యుద్ధరంగంలో పోరాడే సమయంలో, తన రాజ్యాన్ని విస్తరించే సమయంలో తెలియకుండా తాము చేసిన పాపాలకు పరిహారంగానే ఈ మురజపాన్ని నిర్వహించేవారు. అయితే నేడు మురజపంలో భాగంగా ప్రతి వ్యక్తి తన దేహ శుద్ధీకరణ చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామాలతో, వేద మంత్రాలతో మారుమోగుతుంది. ఈ కార్యక్రమానికి ఉత్తర కేరళ, మధ్య కేరళ, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాంచీపురం, పెజావర్ నుంచి వేద పండితులు, కేరళలోని వివిధ బ్రాహ్మణ సంఘాలు, యోగక్షేమ సభల ప్రతినిధులతో సహా 200 మంది జపం చేస్తారు. ముందుగా బదిరకంలోని నాలంపాలెంలో ఉదయం 6:30 నుంచి రాత్రి 9 వరకు మంత్రోచ్చారణ జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి భక్తులతో సహస్రనామ జపం నటక్షాలయంలో నిర్వహిస్తారు. ప్రతి మూర చివరి రాత్రి వాహనాల్లో సీవేలి 7 నిర్వహిస్తారు. అలాగే నిత్యం నైవేద్యాన్ని సమర్పిస్తారు. మురసివేళ్లలో మొదటిసారి అనంతవాహనం, 2వ కమలవాహనం, 3-5 దశలకు ఇంద్రవాహనం, 4-6 దశలకు పల్లకీ వాహనం, 7వ గరుడ వాహనాన్ని ఉపయోగిస్తారు. ఈ ఉత్సవ శివాలికి 4 ప్రదక్షిణలు చేస్తారు. 8వ మూర ముగింపులో, అంటే 56వ రోజు జరిగే శివయలిని లక్షదీపం అని అంటారు. ఈ వేడుకలోని ప్రత్యేకత ఏంటంటే, ట్రావెన్కోర్ మహారాజు లక్షదీప శివలీల 3 ప్రదక్షిణలు చేయడానికి వస్తారు. మురజప పర్యావసన ఘాట్ సమయంలో ట్రావెన్కోర్ మహారాజా శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి గజరాజులతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు.